ముడిబడి కర్మము జ్ఞానము విడువక నెండు వెలసే విశ్వమననదే కడువేట్క బయలు గనెనా గడి అయినను నిల్వలేక కల్లైపోవున్ సకలంబులేని బయలున సకలము లేని గురుభ్యో నమః అమలాంబ సమేత అనుభవానంద రాజేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు భాగవత కృష్ణ ఉపదేశికేంద్రుల వారి అరవై ఏడు అరవై ఎనిమిది కందపద్య విచారణను ముచ్చుకు ముచ్చటించుకుంటూ ఉన్నా బయలు లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్య ముడిపడి కర్మము జ్ఞానము విడువక నా రెండు వెలసే కడు కడువేడ్క బయలు గణన గడి అయినను నిల్వలేక కళ్ళైపోవును ఈ నేను అనబడేటువంటిది పరిపూర్ణమును దర్శించిన పిమ్మట అది అబద్ధమవుతుంది అది లేనిదవుతుంది ఎలా అంటే ఈ విశ్వము అని దేనిని అంటారు తెలియజేస్తున్నాడు ఈ విశ్వం ఎలా ఏర్పడినదో తెలియజేస్తున్నారు గురుదేవులు ముడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు వెలసే విశ్వమన విశ్వమనదే విశ్వమంటే ఏంటి కర్మ జ్ఞాన మిళితమైనటువంటిదే విశ్వం కర్మము జ్ఞానం ముడిపడి ఉన్నాయి ఒకదాని ఒకటి విడలేనంతగా ముడిపడి ఉన్నాయి అదే హృదయ గ్రంథి అయి ఉన్నది అంటే విశ్వం అంటే ఏంటి జగదధిష్టానమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మాయే ఆ మాయ అయిన ఎరుకే విశ్వం అయితే ఆ ఎరుక ఏదైతే ఉన్నదో అది జగత్తుకు మూల కారణమై ఉన్నది ఎలా ఇది మూడు విధములైనటువంటి విధానాలతో కారణ రూపంగా మనకు కార్యకారణ కార్యకారణముగా ఉన్నది ఎలా అంటే ఒకటి జగదధిష్టానం అదే ఎరుక రెండు బ్రహ్మాండ అధిష్టానం అదే ఈశ్వరుడు మూడవది పిండాండ అధిష్టానం అది జీవుడు ఈ మూడు కూడా కర్మజ్ఞాన సమ్మిళితములే అయితే ఇక్కడ దేనికది విడిగా ఉన్నప్పటికీ కూడా భిన్నమైనటువంటివి అయినప్పటికీ కూడా విభ విభిన్నముగా ఉన్నా కూడా అవి కలసే ఉంటాయి ముడిపడి ఉన్నాయి అవి రెండు విభిన్నమైనటువంటివే కర్మము కాని జ్ఞానము కాని అయినా కలిసే ఉంటాయి అందుకే విడువక ఈ ఆ రెండు వెలసే విశ్వమన నదే అదే విశ్వం అయితే కడువేట్క బయలు గణన ఏది ఈ నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో కర్మజ్ఞాన సమ్మిళితమైనటువంటి ఎరుక అమితమైనటువంటి ఆసక్తితో నిజ గురు దయతో గురు ఉపదేశంతో గురు సౌజ్ఞతో బయలును దర్శించినట్లయితే గడియైనను నిలవలేక ఇక నిలిచేందుకు దానికి చోటు లేదు అది నిలిచేందుకు వీలు కాదు తన రూపము తన స్వస్వరూపము ఎక్కడైతే అగోచరం అవుతుందో లేనిదవుతుందో శూన్యమవుతుందో దేనిలో అవుతుంది ఉన్న రాణిలో అవుతుంది ఇది ఏమ ఏమవుతుంది కళ్ళవుతుంది అబద్ధం అవుతుంది దానిలో లేనిదవుతుంది అని తెలియజేశారు తదుపరి అరవై ఎనిమిదవ కందపద్యంలో సకలంబు లేని బయలున సకలము లేని దితకొచ్చే చనినా లేనంచు కని తా లేచిపోయినా నీక నిలిచే బయలు నిరుగు నేదుండునురా ఎప్పటికీ శాశ్వతముగా మార్పు చెందనటువంటి బయలును ఎరిగేందుకు నేను లేను ఇంకేదుంటుంది ఎరిగేది నేనుంటే ఎరగగలను నేనే దానిలో లేనప్పుడు ఇంకా ఏది ఉన్నది ఎరిగేందుకు అని అడుగుతూ ఉన్నారు చెప్తూ ఉన్నారు బోధిస్తూ ఉన్నారు కృష్ణ ప్రభువులు ఏమంటున్నారు సకలంబు లేని వయలు నా సకలం అంటే ఎరుకతో వచ్చినటువంటి సర్వము కూడా ఎరుకతో అరుదించినటువంటి సకలం ఏమరుదించాయి రూపమైనటువంటివన్నీ అరుదించాయి క్షరాక్షరములుగా ప్రకృతి పురుషులుగా క్షేత్ర క్షేత్రములుగా పుణ్యములుగా స్వర్గ నరకములుగా లెక్కలేనని దానితో అలాంటివి లేనటువంటిది బయలు సకలము లేని బయలునా సకలము లేనిదిటకొచ్చి ఏది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామే ఈ సకలము లేనిది ఉన్నట్లుగా ఊహించుకునేటువంటిది ఏది పరిపూర్ణం అలా వచ్చింది అది బయలులో తనకు తానుగా వచ్చినది వీటన్నిటితో వచ్చింది వచ్చింది సకలము లేని బయలులో ఉన్నది భ్రాంతిజన్యమై తనకు తానే ఏర్పాటు అయినది అది ఇక్కడకు వచ్చి చనినా లేనంచు కనీ లేనంచు అంటే ఇటకొచ్చి లేనంచు కని దేన్ని కనాలి పరిపూర్ణమును ఉండ చూడాలి నిజ హృదయతో ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసినటువంటి ఎరుక ఇక లేదు ఇట్లాకొచ్చి లేనంచు కని ఇక్కడికి ఎక్కడికి గురు గూడము వద్దకు గురు గోప్యము ధరికి గురు సూచనలు ఇక లేదు అయితే సకలము లేకనే వచ్చినది ఇది దేని లేకొచ్చినది సకలము లేని బయలులోకే వచ్చినది ఎలా వచ్చినది ఇది సకలముతో పాటు వచ్చినది ఇది వాస్తవానికి లేదు కానీ ఆ భ్రాంతితో వచ్చినటువంటిది అయితే అది లేనంచుకని తా లేచిపోయినా ఇక అక్కడ ఉండేందుకు అవకాశం లేదు ఇక అక్కడ ఏమైనది మృగ్యమైనది మృష అయినది లేచిపోయినా ఇక నిలచే బయలు నెరుగా నేదుండు సుమా ఇక ఎప్పటికీ శాశ్వతముగా ఉండేటువంటి బయలును తెలుసుకునేందుకు బయలుని గ్రహించేందుకు బయలును దర్శించేందుకు ఇక ఏమీ ఉన్నది శిష్య ఏమీ లేదు నాయన సకలము లేనటువంటిది కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే ఈ మూలము లేని గుర్తురిగే శరీరం అది ఎక్కడికి వచ్చినది ఈ ఉత్తబట్ట బయలుకు బయలులో ఉన్నది అది ఎలా ఉన్నది లేకనే ఉన్నట్లుగా సకలము తనతో కలిగినట్లుగా ఊహించుకునుచు మోహించుకునుచు ఉన్నది అది సకలము లేనటువంటి బయలులో తన ముచ్చట పరికించి చూసినట్లయితే అక్కడ నిలవదు ఇక అక్కడ ఉండేందుకు దీనికి అవకాశమే లేదు ఇక బయలు నెరిగేది ఏది ఉంటుంది ఏది లేదు అని మనకు దేశ కేంద్ర వారు బైరు లక్షణాన్ని తెలియజేశారు జే గురుదేవ